ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఉప్పిరి కోసం చేయి చాచడం, కడుపు కాలి కాలి ఇక్కడ మనకి జీవితంలో జాబులు రావరా? మన పేరెంట్స్ కష్టపడి నైన్ చదివించారా, నన్ను ఎయిత్లో చదివించారా, దానికి జాబులు ఎవరా, దానికి జాబులు ఎవరా? సిగ్గులేనదవలారా సార్, ఒకటి గుర్తుపెట్టుకోండి, టెన్త్ పాస్ అవ్వాలంటే ముందు ఎయిత్ పాస్ అయ్యాలి సార్. మధ్యలో నైన్త్ ఉంది, నైన్త్ ఉంది రే, నైన్త్ కిలానే ఎయిత్ పాస్ అవ్వాలరా, నైన్త్ కిలానే ఎయిత్ పాస్ అవ్వాలరా. జాబులు గీబులు కాదురా, ఇవాళ నుంచి మన లక్ష్యం ఒకటే, బేపర్చంగా డబ్బులు సంపాదించాలరా. రేపు పొద్దున లేచి మన లక్ష్యం ఏంటంటే డబ్బులు సంపాదించాలంతే. మనం ఇప్పుడు తినడానికి డబ్బులు ఉన్నాయా? ఇప్పుడు తినడానికి డబ్బులు ఉన్నాయి, రేపు మార్నింగ్ టిఫిన్ కూడా డబ్బులు ఉన్నాయా? ఇడి ఏంట్రా, ఆ డబ్బులు ఉన్నాయనుకో, రేపు పొద్దున దాకా ఏం ఆలోచించాం, తిన్న తర్వాత అప్పుడు ఆలోచిస్తాం, అదే పడిసాం ఇప్పటి నుంచి ఆలోచిస్తాం. అలా సూపర్ అని వీళ్ళు ఆలోచించు, నాకు తిన్న డబ్బులు ఉంచుకున్నా, నాకు తిన్న డబ్బులు ఉంచుకున్నా. పని చేద్దాం రా, గెటప్పులు వేసుకొని జనాలు మోసం చేద్దాం. ఇప్పుడు నువ్వు చేస్తుంది ఏంటి? ఎవరో పని చేస్తానరా, నేను ఆటో వేస్తానరా. ఇప్పుడు దాకా వేసిన అడ్డోలు చాలు, ఆటో స్టాండ్ ఫుల్ అయిపోయింది. నువ్వు రౌడీ చెయ్యి, నేను జనాల్లాగా భయపెట్టిన జనాలందరినీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుందాం, కానీ ఎంత వచ్చినా బట్టి 50-50. డబ్బులు తీరా మర్యాద ఎంత తీయు, చాలా పెద్ద రోడీ సార్ వీడు, మామూలుగా చంపేస్తాడు ఎవరైనా డబ్బులు ఇవ్వదు. ఇప్పుడు కూడా నన్ను కూడా బెదిరిస్తే డబ్బులు ఇచ్చా, ఇచ్చేయండి ఎంత ఉన్నాయి, ఎంత ఇస్తున్నారు? 10,000. ఒక 5 నగ ఇచ్చి 5 అడిగి సార్. అదేంటి, ముందే మాట్లాడుకున్నావు సగం సగం అని, ముందే మాట్లాడుకున్నావు సగం సగం అని. అంటే మీ ఇద్దరు తోడుదాం కదా, చంపేస్తాం ఒకసారి ఇలా చేస్తే. తీసుకున్నా కలగాలి కదా, ముందే అడిగేశారా, ఏం చేద్దాం? ఒక పని చేద్దాం రా. ఏంట్రా, నేను చచ్చిపోతానని చెప్పి నటిస్తాను అందరికి, అప్పుడు గవర్నమెంట్ గవర్నమెంట్ దిగొస్తుంది, మనకి ఏం కావాలంటే మన డిమాండ్స్ అన్ని తీరుస్తుంది. అది చచ్చిపోయిన బెదిరిస్తావు, మొత్తం అందరినీ ప్రభుత్వం పిలిపిస్తావు, అంతే. మనకేం కావాలంటే అన్ని డబ్బులు, ఉద్యోగాలు, అన్ని. రెండు జాబులు, నీకో జాబు నాకో జాబు, పెళ్లి కూడా ఇద్దరా, నీకేంటి మామూలు కూడా చెప్తున్నా, నీకో పెళ్లి నాకో పెళ్లి, నీకో పెళ్లి నాకో పెళ్లి. నేను కిరోసిన్ పట్టుకొస్తా. కిరోసిన్ అంటే నిజం కిరోసిన్ కాదు, జస్ట్ నార్మల్ వాటర్ తీసుకుంటారా? ఓహో, యాక్టింగ్ కదా, యాక్టింగ్. ఇవాళ మామూలుగా ఉండదు, జాబులే జాబులు, పెళ్లిళ్ళే పెళ్లిళ్ళు, పెళ్లిళ్ళే పెళ్లిళ్ళు, అదే ఒకటే. జస్ట్ వాటర్ అంతే, వాటర్ అగ్గిపెట్టి పొలాలు లేవు, జస్ట్ యాక్టింగ్ కదా, అగ్గిపోలు తేలా అందుకనే. నువ్వు యాక్టింగ్ చెయ్యి, యాక్టింగ్ ఎరగదీస్తా నీకెందుకు చూడు, వెళ్ళు. హలో, నేను చచ్చిపోతాను అందరు రావాలి, నేను చచ్చిపోతాను అందరు రావాలి, రావాలమ్మ అందరు రావాలి, నేను చచ్చిపోతాను రావాలి, త్వరగా రావాలి. ఏంటర్ అది, ఏం చేస్తున్నారా? రైల్వే స్టేషన్ లో టీ కాఫీ, ఆ టీ వడే, ఆ కాఫీ, ఆ కాఫీ అన్నట్టు ఉంది. యాక్టింగ్ అంటే అది కాదురా, నన్ను చూసి నేర్చుకో. మొత్తం గవర్నమెంట్ దగ్గర రావాలి, మాకు ఉద్యోగాలు కావాలి, మా డిమాండ్ తీర్చాలి, చచ్చిపోతా చచ్చిపోతా. సూపర్ రా, ఎన్నో లేదు బాబు, అబ్బాయి చూసాను, ఇటు పక్కన రండి. ఏమైంది దగ్గరికి వస్తే సూసైడ్ చేసుకుంటాను, సూసైడ్ చేసుకుంటాడు. ఏమైందిరా ఇక్కడ, ఏం జరుగుతుంది సార్? ఆడు సూసైడ్ చేసుకుంటా అంటాడు సార్. సూసైడ్ చేసుకుంటా ఎందుకు రా, నాకు ఉద్యోగం లేవు. ఇప్పుడు అర్జెంట్ మీరు గవర్నమెంట్ మొత్తానికి ఫోన్ చేసి, మోడీ గారు రావాలి, చంద్రబాబు నాయుడు రావాలి, కేసీఆర్ గారు రావాలి, ట్రంప్ రావాలి, ఆయన రాబో, నా కూతురు ఇవాంకా రావాలి, ఇవాంకా రావాలి, వీళ్ళందరూ వచ్చారా పని, మొమెద్ ఖాన్ రావాలి, మొమెద్ ఖాన్ రావాలి. ఇవాంకా లేకుంటే మొమెద్ ఖాన్ తో సరిపెట్టుకుంటా. ఏం చదువుకున్నావు నువ్వు? నేను 9 సార్, పాస్ పాస్. ఏంటాడు 9th క్లాస్ కి జాబ్ అంటాడు? మన 8th కి జాబ్ వస్తా సార్. నువ్వు ఇక్కడ ఏమైనా చేసుకో, కానీ ఇక్కడ మాత్రం ఏం చేయొద్దు, ఎందుకంటే అక్కడ బోర్డు పెట్టారు చూసావుగా, తెలుసు. మీరు వచ్చేదాకా వెళ్ళకూడదు అనుకున్నా, ఇప్పుడు వెళ్తా చూడండి కావాలంటే. ఏమైంది, కాల్ కింద ల్యాండ్ మ్యాన్ ఉంది. ఎవడు సార్ ఇక్కడ ల్యాండ్ మ్యాన్ పెట్టింది? మామూలు పెట్టారా? దేనికి అంటే టెస్ట్ కోసం. అర్జెంట్ గారు ఫోన్ చేస్తే రమ్మన్నారు సార్, తీయమనండి. మొన్ననే పెళ్ళైందిరా వాడు, అరిమన్కి వెళ్ళాడు. అరే మొన్న ల్యాండ్ మ్యాన్ పెట్టావు కదా నువ్వు, దానిపైన ఒక కాల్ పెట్టాడు రా, ఎలా తీయాలి? ఓకే ఓకే అయితే. అరే నువ్వు కాల్ తీస్తే గ్రీన్ మ్యాన్ ఉంటుందని అటు కట్ చేయాలి.
సూపర్ ఐడియా రా. ఏం చెప్పు? ఓ టూ డేస్ హనీమూన్ నుంచి వస్తారు, అప్పుడు తీసుకుందాం. బెస్ట్ పిచ్చి పిచ్చి కాల్తో తంతాను. ఏంటి కాల్తో తంతా? దమ్మంటి కాల్తో తన్నా, దమ్మంటి కాల్తో తన్నా. పని చేస్తానరా, నేను పంజగుడ్డ వెళ్తాను, పంజగుడ్డ నుంచి కింద నుంచి కన్నం పెట్టుకుని లాగొచ్చి కింద నుంచి బాంబు తీసేస్తా. వా సూపర్ ఐడియా, సూపర్ ఐడియా. నన్ను ల్యాండ్ మ్యాన్ నుంచి కాపాడు ఎవడు లేడా? వాళ్ళందరూ నా దగ్గర ఉన్నాడు, మాత్రం ఏంటో దూరంగా ఉన్నాడు. వాడు కాలు కింద ల్యాండ్ మ్యాన్ ఉంది సార్. ల్యాండ్ మ్యాన్ తవ్వితే కోట్లు కోట్లే. అరే సూపర్ లక్కీ సార్, అది మైనింగ్ కాదు సార్, ల్యాండ్ మ్యాన్. ఇప్పుడు ఆడి కాలు ఎత్తే వెళ్ళిపోతావు సార్? అరే నాకు మాత్రం కాల్ చేయకరా నువ్వు, ప్లీజ్ రా. సార్ ఆడి కాలు ఎత్తితే, కాలు ఎత్తితే నేను వెళ్ళిపోతాను రా. చూడరా సిగ్గుతో తలదాచుకుంటున్నారు అందరూ, సిగ్గుతో తలదాచుకుంటున్నారు అందరూ. నా కాళ్ళ కింద బాంబు ఉంది సార్. అయితే ఒక్క టూ మంత్స్ ఆగు. టూ మంత్స్ ఆ? దేనికి సార్? దీపావళి వస్తుంది, పెద్ద బాగా చేస్తుందాం పండగ, బాగా చేస్తుందాం పండగ. మళ్ళీ దండండి సార్, సన్మానం చేశారు ఎవరన్నా? ఇప్పుడే సన్మానం జరిగింది. ఎవరు చేశారు? మూర్తి గారు అని. ఆయన ఎవరు? నేనే, నేనే. కానిస్టేబుల్ గారు కత్తి తీసిరండి. కానిస్టేబుల్ కాదు, ఎస్ఐ. సరే అండి కానిస్టేబుల్ తీసిరండి. ఎస్ఐ రా నేను. సరేలేండి, మళ్ళీ బోర్డు వేసుకోవాలి కదా, తీసిరండి. కత్తి దేనికి సార్? అని విజిలేస్తాను, విజిలేయగానే పారిపోవాలి. మీరేం చేస్తారు? ఈ కాల్ అరిగేస్తాను, ఒక కాల్తో పరిగెట్టి వెళ్ళిపో, కాల్తో పరిగెట్టి వెళ్ళిపోవుడా. సార్ మీకు దండం పెడతా సార్, కాళ్ళు నరికేస్తానంటారేంటి సార్? అయితే ఇంక లాభం లేదు. ఏం చేయాలి సార్? ఇది పడేయాల్సిందే, ఇది పడేయాల్సిందే. అలాగే ఉండు, జాబ్ లేదు, సంపాదన అలాగే ఉండు, కలుపుకో. ఇంకో ల్యాండ్ మీద కానిస్టేబుల్ గారు. అరే నేను ఎస్ఐన్ రా. ఒక్క నిమిషం, మామిడి ఫోన్ చేస్తుంది. హలో, ఏ తాగే రాను ఇంటికి రా, నైట్ బయట పడుకుంటా. కాలేజ్ చేస్తాను చూడరా, ఇష్టం రానే రానే. నా ఇష్టం తాగుతా, తీయాలి లగవ, తీయాలి లగవ. నా ఇష్టం రావా, నువ్వు లగవాలి, నువ్వు లగవాలి. నా ఇష్టం రావాలి, కాల్ చేయద్దు సార్, వెళ్ళిపోతాను సార్. సరే ఓకే బాయ్. మీరు ఫ్రస్ట్రేషన్ లో కాలేదు, మీకు పెళ్లి అయిపోయింది, అన్ని అయిపోయింది, నాకేమోలేదు సార్. నేను ల్యాండ్ మైన్ అని తీస్తా, నాకు క్వార్టర్ మంది చెప్పి. అమ్మ క్వార్టర్ ఏంటి సార్, ఫుల్ ఇస్తారే, ఒక క్వార్టర్ మంది అని చెప్పి ఆడికి. కానిస్టేబుల్ గారు మీరు దూరం. నేను ఎస్ఐన్ రా, నేను ఎస్ఐన్ రా. ఇవ్వండి సార్. సార్ ఇప్పుడు ఫోన్ చేస్తారేంటి సార్? ల్యాండ్ మైన్ తీద్దా? తీయాలి, తీయాలి కదా సార్. మీరు వెయిట్ చేయి, ఇప్పటిదాకా కాళ్ళ కింద సార్ కూర్చుంటే ఎక్కడ ఉంటారు సార్? పర్లేదు కూర్చో, తాగు. ఏం పర్ తాగు సార్, నాకు అలవాట్లేదు సార్. అబ్బో అబ్బో, తాగు. ఫ్రెండ్షిప్ కోసం సార్ తాగు. నాకు ఎందుకు అలా తాగిన తర్వాత డాన్స్ చేయాలనిపిస్తుంది. నాకు డాన్స్ చేస్తారా? నాకు మైండ్ అంత దొబ్బింది ఏంటి, మొత్తం అందరం పోతాం సార్. పాట పెడితే మంచి డాన్స్ లేదు. అమ్మో నించుంటా సార్, నించుంటా సార్. పాడే రా, పాడే. మావిడని కంపెనీ వచ్చేస్తుంది సార్, నాకు ఒక్కసారి మీలో మావిడిని చూసుకుంటా. సార్ అప్పుడు ల్యాండ్ మ్యాన్ చేస్తారుగా? చేస్తా. ఓకే, నేను మీ ఆవిడ ఇప్పుడు. ఏమండి ఎప్పుడు వచ్చారు? ఏమండి ఎప్పుడు వచ్చారు? ఏంటి తాగొస్తే ఏంటి తప్పు నీకు? అంటే తాగడం తప్పు కదండి. తాగడం తప్ప, తాగడం తప్పు అండి. కూర్చోను కదా చెప్పు సార్. కూర్చోండి సార్, ప్లీజ్ సార్. నేను తీసి ల్యాండ్ మ్యాన్ తీయాలి అంతకే ముందు. తీయండి సార్, ప్లీజ్ సార్. వాటర్ తీసిరండి అమ్మా. దీపాల బాంబు కాదు సార్. యహా
ఆరిపోయింది బాంబు, ఆరిపోయిందా బాంబు, ఆరిపోయిందా ఇప్పుడు చేస్తా చూడు. ఏం కాదు సార్, నా మాట సార్, సార్ మీకు అర్థం కావట్లా. ఫైవ్ సార్, సార్ ఫైవ్ ఫోర్ త్రీ అమ్మ నువ్వు కూడా ఇక్కడ ఉండరా. టూ సార్ 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 వన్ అబ్బా టూ డాన్ డిస్కౌంట్. అలా వేసుకుంటు రా, అలా వేసుకుంటు రా. అది బాంబు కాదురా. అదేంటది? అదే దుంప మీద కాలేసాడు, అది బాంబు అనుకోని. అది దుంప అయితే ఇది కూడా దుంప అవుతుంది కదా. ఇది కూడా దుంప అయి ఉంటుందిరా. తీసే కాల్ తీసే, ఎందుకు ఏం కాదు. త్రీ నాకు క్వార్టర్ తెప్పిస్తారా? ఇప్పుడు క్వార్టర్ ఏందిరా, బాంబు కూడా పెళ్లిపోయిన తర్వాత అసలు నీ వల్ల దరిద్రుడు. బాంబు దొంప అని చెప్పాను, దొంప అని చెప్పని తీసి దొంప తెచ్చాడు. మొత్తం దొంప తెచ్చావిడ అన్నట్టు. అమ్మో అమ్మో నీ అమ్మో బాబోయ్.